చక్కగా మీరు నా వైపు చూస్తూ వినండి. దేవుని సృష్టిలో రెండవ దినాన్ని గురించి మనం ధ్యానం. మొదటి దినం పాఠం ఏంటి? మొదటి దినం సృష్టిలో ఏం పాఠం నేర్చుకున్నా? ఆ కాన్సెప్ట్ పేరు, పాఠం పేరు వేరుబాటు జీవితం. వెలుగు కలిగింది, చీకటిని పొమ్మన్నాడు, వేరుపరచమన్నాడు, ఇదంతా విశ్లేషణలు. అది అత్యంత కీలకమైంది. మీరు మూర్ఖులకి తరం వారికి వేరైతేనే రక్షణ. అసలు వేరుబాటు జీవితం రక్షణకే పునాది. కేవలం బ్యాప్టిజం పొందినంత మాత్రం రక్షణ రాదు. మూర్ఖులకి తరం వారికి వేరైతేనే రక్షణ అని వాక్యం చెప్తా ఉంది. దేవుని కొరకు ఒక సైనికులుగా మనం తయారు కావాలి. ఇది కడవరి దినం, కడవరి ఘడియ. రోషం గల దేవుని సైన్యం నిలబడాలి. లోకాసువార్తలో ఖరీదైన మాట ఉంటుంది, తన కొరకు ఆయత్తపడి ఉన్న వారిని సిద్ధపరచుటకే. ఎవరిని సిద్ధపరుస్తారు? ఆల్రెడీ ఆయత్తపడ్డవారిని, నిద్రపోతున్న వారిని, లెక్కలేకుండా వారిని కాదు. ప్రకటన 11:1 ఆలయంలో పూజించు వారిని, ఆలయంలో వచ్చిన వాళ్ళని కాదు, సరిగ్గా వర్షిప్ చేస్తే వారిని లెక్క పెట్టుకో. పూజించిన వాళ్ళ దగ్గర ఇంగ్లీష్ బైబిల్లో వర్షిప్ అని ఉంటుంది. ఎవరు లెక్కలోకి వెళ్తారు? ఆలయంలోకి వచ్చిన వాళ్ళు, కానుగోలు ఇచ్చిన వాళ్ళు కాదు, సరిగ్గా ఆరాధన చేస్తున్న వాళ్ళు. వంతు గంతేసినట్టు భక్తి చేయకూడదు మనం. సింపుల్గా చూడండి, మన్నా అనే దాన్ని పోలుస్తాం మనం వాక్యంతో కదా. ఎట్లాగా, ఎందుకని పోలుస్తున్నామంటే, మన్నా అనే పదానికి అర్థం వాక్యం కాదు. మన్నా అనే హీబ్రూ వర్డ్కి అర్థం వాట్ ఈస్ దిస్ అని, ఇది ఏమిటి అని అర్థం. మన్నా అంటే వాట్ ఈస్ దిస్. కానీ దాన్ని వాక్యం ఎందుకు పోలుస్తున్నామంటే, ఒకటి అది పరలోకం నుండి వస్తుంది, రెండు దాని లాంటిది మనుషుడు తయారు చేయలేడు, మూడు అది ప్రతి అరుణోదయన వస్తుంది, నాలుగు అది వచ్చినప్పుడు మంచులో కప్పబడి ఉంటుంది, ఎండ వచ్చాక మంచు ఎగిరిపోయాక వస్తుంది, ఐదు యథాతథంగా యాసిటీస్గా తినడానికి పనిచేయదు, అతన్ని రోటిలో దంచాలి, జడిడ పట్టాలి, మళ్ళీ దంచాలి, ఉప్పు కలపాలి, నీరు కలపాలి, రొట్టె చేయాలి, రెండు వైపుల నిప్పుల మీద కాల్చాలి, అప్పుడు రొట్టె అవుతుంది. ఈ ప్రాసెస్నే ప్రసంగం సిద్ధపరచడం అంటారు. రెఫరెన్స్లు రాసుకుంటాం కాదు, నెట్లో డౌన్లోడ్ చేసుకొచ్చిన బ్యాచ్ కాదు ఇది. పాలెము అంటే ఏమిటి? బైబిల్. అగ్గింజలు వాక్యం. ప్రతి ఉదయాన్నే వెళ్ళి ఒక గిన్నె నిండా తెచ్చుకోవాలి. అలాగే మేము పొద్దున లేచి వాక్యం ధ్యానించుకునే వాక్యాలు ప్రభు సిద్ధపరిచినవి, ప్రభు ఇచ్చినవి తెచ్చుకోవాలి. తెచ్చుకొచ్చి రోట్లో అంటే ప్రార్థన గదిలో నలగొట్టాలి. దాంట్లో నీరంటే కన్నీరు కలవాలి. దాంట్లో ఉప్పు అంటే దేవుని కురపందులో ఉండాలి. ఇంత చేసిన తర్వాత చక్కగా దాన్ని ఒక అమర్చి రొట్టెగా తయారు చేయాలి. ఇంత చేశాక రెండు వైపులా దేవుని అగ్నితో కాల్చకపోతే అది రొట్టె అవ్వదు, తింటాక పని చేయదు. ఇంత సిద్ధపరిచిన దాని మీదకి ఒక స్పష్టమైన అభిషేకం వచ్చే వరకు దాన్ని అలాగ పట్టుకొని ప్రభు దగ్గర ఏడవాలి, ప్రార్థన చేయాలి. ఒక అగ్ని దిగి వచ్చింది కాలిస్తే అది మీరు తినడానికి పనికొస్తుంది. తింటే రుచిగా ఉంటుంది, తిన్నాక నడుస్తాక బలం వస్తుంది. ఒక తాజా రొట్టె మీకు పెట్టడం వెనకలో ఉన్న ప్రయాస మీకు అర్థమైపోయినా పర్లేదు, తిని బలం పొందితే కనీసం మీ స్టాండర్డ్స్లో మార్పు కనిపించాలి. ఆ ఉత్సాహం రావాలి, ఉద్యమం రావాలి, ఏకీపించాలి, ప్రార్థన చేయాలి, ఆరాధించాలి. ప్రభు కోసం మీరు బలపడాలి. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి శూర కార్యములు జరిగిస్తారు. అది మన స్టాండర్డ్. ప్రభు కొరకు నిలబడాలి, ప్రభు కార్యాలు చేయాలి. నేర్చుకోండి, బలపడండి. మొదటి దినం యొక్క పాఠము వేరుబాటు జీవితం. ఆమెన్. బైబిల్లో చెప్పాలంటే టోటల్గా ఎక్కువ నొక్కి చెప్పిన సిద్ధాంతం వేరుబాటు జీవితమే. ప్రతి చోట కొన్ని మనం దాదాపు ఒక 40-50 రెఫరెన్స్లు చూసుకున్నాం, ఎన్నో ప్రస్తావనలు చేశాం, అదంతా వేరుబాటు జీవితానికి సంబంధించిన ఉపదేశమే. ఇక రెండవ దినం పాఠం చూస్తే, కొత్త సృష్టి ఎన్ని రోజులు? ఎన్ని రోజులు సృష్టి చేశాడు ప్రభు? ఆ ఒకటో రోజు ఏం చేశాడు? దేవుడు సృష్టి రెండు భాగాలని చెప్పాను మీకు. మొదటి సృష్టి సాతానుగాడు పడిపోయినప్పుడు పతనమైంది అని చెప్పాను. ఆ పతనమైందనే మళ్ళీ దేవుడు చేస్తున్నాడు, అది రెండవ సృష్టి. ఆదికాండ 1:1 వచనం మొదటి సృష్టి, 2వ వచనం మొదటి సృష్టికి 2వ సృష్టికి మధ్యలో ఉన్న గ్యాప్ను సూచిస్తూ ఉంది. కొన్ని కోట్ల సంవత్సరాలు భూమి నీళ్ళ కింద మగ్గుతూ ఉంది, ఈ గ్రహాలని మిస్ప్లేస్ అయినాయి. మీకు అర్థమైందా? స్తంభం నిరిగిపోయి భూమి నీళ్ళ కిందకి పోయింది, దాన్నే మళ్ళీ పునః సృష్టి చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆ రెండవ సృష్టి మనకి ఫ్రెష్గా మొదటి సృష్టిలో కనుంటుంది ఇక్కడ. మీకు అర్థమైందా? హలో, స్తోత్రం. ఆ రెండవ సృష్టిలో మొదటి రోజు చేసింది ఏమిటి? వెలుగు. ఇంకేం చేయలే. రెండవ రోజున ఆకాశాలు, మూడవ రోజున భూమి, నాలుగు రోజున సూర్యచంద్ర నక్షత్రాలు, ఐదవ రోజున పక్షులు, సముద్ర జలచరాలు, ఆరు రోజున మానవుడు, ఏడవ రోజున విశ్రాంతి. ఆమేన్. దేవుని స్తోత్రం. రెండవ దినము 6, 7, 8 వచ్చాను 1వ అధ్యాయం చూసారా బైబిల్లో ఏమన్నాడండి? చదువునా. మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి
విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టాను. ఆమేన్. ఇప్పుడు చక్కగా నా వైపు చూస్తూ వినండి. సృష్టి చేశారు కదా ప్రభు. ఈ సృష్టి చేసినప్పుడు మీరు గమనించాల్సిన మాట ఏమిటంటే, చాలా కీలకమైన విషయం, సృష్టి చేసినప్పుడు మొదటి దినమున వెలుగుని చేసి వెలుగుని చీకటిని వేరుపరిచాడు, వేరుపరచుతున్న పాఠం నేర్పాడు. రెండవ దినాన్ని ఏం చేశాడంటే, అదంతా కూడా అగాధ జలములే కదా, ఎటు చూసిన జలములే, కింద పైన పక్కన ఇంకేం లేదు, ప్రపంచంలో ప్రపంచం కాదు విశ్వము. ప్రపంచానికి విశ్వానికి తేడా ఏంటి? వరల్డ్ అండ్ యూనివర్స్ వ్యత్యాసం ఏంటి? చెప్పాలి చెప్పాలి చెప్పాలి. ఈ ప్రపంచం విశ్వంలో ఉంది, ఇలాంటి ప్రపంచాలు కుప్పలు తెప్పలు ఉన్నాయి. మనం ప్రపంచమని ఒక్క సౌర కుటుంబాన్ని కాదు, భూమినే ప్రపంచం అంటున్నాం మనం. ఈ భూమి కూడా, భూమి ఎంత వినియోగంగా ఉందా? మూడొంతులు నీళ్ళే. ఒకంతే నివాస యోగ్యంగా ఉందా? బంతి సగం నీళ్ళలో ఉంది, ఎటు చూసిన నీళ్ళే. అదే మనకి పెద్ద ప్రపంచం. ఇలాంటి ప్రపంచాలు ఎన్నో ఉన్నాయి విశ్వంలో. సరే, అలా పెట్టు. అప్పుడు ఈ విశ్వమంతా కూడా పరలోకం దేవలోకం తప్పితే భూమి మీద ఈ ప్రపంచాలు ఏమీ లేవు, ఉత్తి నీళ్ళే ఉన్నాయి. ఆ వట్టి నీళ్లను దేవుడు ఏం చేశాడంటే సగం చేశాడు. ఇది అంత విచిత్రం తెలుసా? నీళ్ళను సగం చేయగలమా? ఏ షేప్లో ఉన్నా కొన్ని ఇలా చేయగలమా సగం, కొన్ని ఇలా చేయగలం సగం? దేవుడు మాత్రమే చేసే పనులు అయ్యి ఆ నీళ్లను, ఇప్పుడు ఒక బకెట్ నీళ్ళని అనుకోండి, ఈ నీళ్ళని ఏమండి సగం పైకి సగం కిందకి వెళ్ళిపోవాలన్నాడు. ఇంత విచిత్రం చేశారు సృష్టి. మొత్తం నీళ్ళని సగం మీదికి పోవాలి, సగం కిందికి పోవాలా, మధ్యలో పెద్ద విషయాలు ఏర్పడాలన్నాడు. మీది జలములు కింది జలములు మధ్యలో పెద్ద విషయాలు ఏర్పడింది. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే, జలములు పైకి కిందికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పై విశాలమునకు దేవుడు ఆకాశం అని పేరు పెట్టాడు, కింది దాన్ని ఏమన్నాడు? ఏమన్నా. అయితే ప్రతిరోజు సృష్టిలో సృష్టి అయిపోయిన తర్వాత దేవుడు దాన్ని మంచిదిగా చూశాను, మంచిది అని చూశాను. ఆరో రోజున మానవుడు చేసినప్పుడు చాలా మంచిదిగా చూశాను అంటాడు. కానీ రెండవ దినమున మాత్రమే అది మంచిదని చూసినన్న మాట మీకు కనపడదు. ఎందుకు ఇప్పుడు చెప్పను? మనం కాస్త ముందుకు వెళ్ళాక ఆ తగులు దాటు పెట్టుగా పట్టుకోవాలి. మీరు ఈ పూట రాదు. అది మొదటి దినమున వెలుగుని చేశాను, వెలుగుని చీకటిని వేరుపరిచాను, అది మంచిదని యెహోవా చూశాను. ఆల్రైట్. మూడవ దినం మంచిదని చూశాను, నాలుగవ దినం మంచిదని చూశాను, ఐదవ దినం మంచిదని చూశాను, ఆరో దినం చాలా మంచిదని చూశాను, రెండో దినం మాత్రం ఆయన ఏమనలేదు, మౌనం ఉన్నాడు అంతే. ఇప్పుడు మన పాఠానికి వస్తే, ఆయన మీది జలములు కింది జలములు అని వేరు చేశాడు. మీద కూడా మనకు కనిపిస్తున్న ఆకాశం ఉందే, ఈ ఆకాశము కంటే ఆ మీద ఉన్నాయి కూడా ఏమిటి? జలములు ఉన్నాయి. అందుకని నోవహు జలప్రళయం ఎప్పుడు ఆకాశపు తూములు విప్పితే. ఇప్పుడు మీరు చూడండి, వర్షానికి సాధారణమైన సోర్స్ ఏంటి? ఎండ వస్తే ఈ సముద్రాలు భూమి మీద ఉన్న నీళ్లు ఆవిరి అయితే, ఈ ఆవిరి మేఘంగా మారితే, మేఘం ఘనీభవిస్తే వర్షం పడుతుంది. ఇది జనరల్ ప్రాసెస్. కానీ నోవహు జలప్రళయానికి ఏ మేఘం వర్షించింది కదా, అది మేఘం కాదు. ఆవిరైపోతే ఆవిరై గట్టి గట్టు కడితే మళ్ళీ చల్లగాలి వేచగానే నీళ్ళు వచ్చేసి, ఆ ప్రాసెస్ కాదు. ఆకాశపు తూములు ఇప్పాడు, ద ఫ్లడ్ గేట్స్ ఆఫ్ హెవెన్ అంటాడు. ఆకాశపు తూములు విప్పాడు అంటే రిజర్వాయర్ లోకల్ ఎత్తినట్టు అక్కడ తూములు ఓపెన్ చేస్తే వచ్చిన వాటర్ అది. అందుకనే ఒక ఊరు ఒక ప్రాంతం కాదు, దేశమే నాశనం అయిపోయింది, ప్రపంచమే నాశనం అయిపోయింది. భూమి ఇంకేం మిగల అంటే అంత నీరు అక్కడ ఉంటుందేని? అంత నీరు అయిపోయాను అనుందా? దేవుడు తూములు మూసివేశాను అంటే గేట్లు వేసాడు, ఇంకా నీళ్ళు అయిపోలేదు అక్కడ, అవ్వదు, అంత వాటర్ ఉంది. సరే, దాన్ని వదిలేయి. అంటే మనకు జనరల్గా ఒక ఐడియా కోసం చెప్పాను. ఈ పూట పాఠం ఏంటంటే, ఆ మీది జలములకు లేదా మీది విశాలమునకు దేవుడు ఏం పేరు పెట్టాడు? ఆకాశము. అంటే అర్థం ఏంటంటే ఒక విశాలం, ఆ విశాలానికి పెట్టాడు పేరు. ఇప్పుడు కింది జలములకు పేరు పెట్టాడా? పట్టించుకోవాలా, దానికి ఏ పేరు పెట్టలా, దాన్ని ఏమి జలం వదిలేసాడు. మీది జలములకు ఆ విశాలానికి ఆకాశం అని పేరు పెట్టాడు. కాబట్టి ఇందులో పాఠం ఏంటంటే,
మొదటి దినమున వేరుబాటు జీవితం నేర్పించబడుతుంది, రెండవ దినమున ఏమంటున్నాడంటే కింది దాన్ని ఆయన పట్టించుకోకుండా, దాన్ని అసలు పేరు పెట్టకుండా, దాని గురించి ఏ స్టేట్మెంట్ ఇవ్వకుండా వదిలేసి మీది దాన్ని మాట్లాడుతూ దాన్ని ఒక అద్భుతమైన ఆకాశంగా తయారు చేశాడు. ఆకాశం మీద ఎన్ని వందల పుస్తకాలు కవితలు రాయబడతాయి, ఎంత పరిశోధనలు జరుగుతున్నాయి, ఎంత జ్ఞానం, ఎంత అందం, ఎంత ఆకర్షణ, ఎంత సోర్స్ భూమి మీద బతకడానికి అక్కడ ఉందో మనకి. కాబట్టి ఇప్పుడు మీరు అది పైది ప్రయోజనమైందిగా, మేలు కలిగిందిగా, అందమైందిగా, మహిమ కలిగిందిగా మాట్లాడండి. 19వ కీర్తన మొదటి వచనంలో ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది అని చెప్తున్నాడు. ఇంగ్లీష్లో ఇంగ్లీష్ బైబిల్ హెవెన్స్ ఆర్ డిక్లేరింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, అవే చెప్తున్నాయంట మహిమను. ఇప్పుడు కింది దాన్ని పట్టించుకోకుండా పైదానికి మాత్రమే పేరు పెట్టి పైదాన్ని మాత్రమే ఘనపరచడం ద్వారా దేవుడు మనము నేర్చుకోవాలని ఆశిస్తున్న పాఠం ఏమిటంటే, మనము వెలిగించబడిన తరువాత మొదటి అనుభవంలో వేరుపాటు జీవితానికి వచ్చిన తర్వాత రెండవ పాఠం ఏమిటంటే, మనము పైవారముగానే ఉండాలి కానీ కింది వారంగా ఉండకూడదు. నూతన సృష్టిగా చేశాడు మనల్ని, వెలిగించబడ్డాం, వేరుపాటు జీవితానికి వచ్చాం, నెక్స్ట్ పాఠం ఏంటి? పైవారంగా ఉండాలి. మనం వెలిగించబడ్డ తర్వాత, విమోచించబడ్డ తర్వాత, నూతన సృష్టికి చేయబడ్డ తర్వాత మనము క్రింది వారముగానో మామూలుగానో ఉంటే అలా సృష్టించబడ్డ వల్ల ప్రయోజనం లేదు. ఆ కింది జలములకి దాన్ని అసలు పట్టించుకోలేదు, దానికి పేరు పెట్టల, దానికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు అక్కడ. అంటే ఎవరైతే నూతన సృష్టిలోకి వస్తారో, ఎవరైతే తిరిగి జన్మిస్తారో, వారు ఒక పైవారుగా ఉంటే తప్ప వారికి ఎట్లాంటి ప్రయోజనం కానీ ఆశీర్వాదం కానీ కలగదో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక మనం పైవారుగా ఉండాలి అనండి ఒకసారి గట్టిగా అందరూ. మనం పైవారంగా ఉండాలి, కింది వారం కాదు. అంటే ఈ లోక సంబంధంగా కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు పదే పదే మాటలు మాట్లాడతారు, నేను ఈ లోక సంబంధిని కానట్లే మీరు కూడా ఈ లోక సంబంధులు కాదు. అంతేకాకుండా ఇంకేమన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు అంటే, పిలాతు అడుగుతాడు, నువ్వు రాజువా, మాట్లాడవే చెప్పు అంటే, నీవన్నట్టు నేను రాజునే అని. అయినా నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం పరలోక సంబంధమైంది అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు, నా రాజ్యం పరలోక సంబంధమైంది. చాలా అద్భుతంగా మాట ప్రభు మాట్లాడతాడు. కావాలంటే నేను ఇప్పుడు తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువైన సైన్యాన్ని దేవుడు పంపిస్తాడు, నాకు సహాయం అక్కడ నుంచి వస్తుంది. ఈ మాటలని ప్రభు మాట్లాడాడు. మీరు ఇప్పుడు పట్టించుకోవాల్సింది ఏంటంటే, మనం ఈ లోకములో ఉంటున్నాం కానీ ఈ లోకమునకు చెందిన వారంగా ఉండకూడదు, ఈ లోకంతో సంబంధం లేని వారంగా ఉండాలి. హెబ్రీ పత్రిక 11 చివరిలో ఆ పరిశుద్ధుల జాబితా పేర్లని చెప్పి లాస్ట్లో అంటాడు, ఇట్టి వారికి లోకము తగినది కాదు. అసలు లోకమే తగింది కదా వీళ్ళకి, మనం పైవారం అంతే. ఆమె ఇప్పుడు పైవారం పైవారం అని ఇప్పుడు ఏం చేయాలండి బాబు? మేము సాధారణంగా వచ్చే ప్రశ్నే కనుక దానికి జవాబే ఈరోజు మనం నేర్చుకునే పాఠం. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ లెసన్స్ ఇది. చాలా జాగ్రత్తగా మీరు దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథాల్లో నుంచి పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొట్టమొదటి వచనం మనం చదువుదాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. చాలు. మీరు అందరూ బాప్టిజం పొందారా? బ్యాప్టిజం పొందారు కదా. అక్కడ ఏమన్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. బ్యాప్టిజం గురించి మనం చెప్పుకున్నాం కదండి. బ్యాప్టిజంలో రెండు కనపడాలి, ఇచ్చేవాడికి, తీసుకునేవాడికి, చూసేవాడికి. ఏం కనపడాలి? మీరు క్రీస్తు యొక్క మరణములోను పునరుత్థానములోను ఐక్యము గల వారై ఉండాలి. సాదృశ్యంలో, దృశ్యం అంటే కళ్ళకు కనిపించేది, సాదృశ్యం అంటే ఇలా కళ్ళకు కనిపిస్తున్న దృశ్యం గతంలో ఇంకేదో ఎక్కడో జరిగింది, ఇది దానిని పోలి ఉంది. సాదృశ్యం, అలాంటి దృశ్యం. ఇప్పుడు ఏ సాదృశ్యం? ఆయన మరణము యొక్క సాదృశ్యం, ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యం. అంటే బాప్టిజం ఇస్తే, బాప్టిజం పొందితే ఆయన మరణం లాంటి దృశ్యం కనపడాలా, పునరుత్థానం లాంటి దృశ్యం చూసేవాడికి కనిపించాలి లిటరల్గా. అది చెలకరింపులోనో జెండా కింద ప్రమాణంలోనో నెత్తి మీద బైబిల్లోనో రాదు గనక. నేలలో ముంచినప్పుడు ఆయన మరణం యొక్క దృశ్యం, తిరిగి లేపిన పునరుత్థాన దృశ్యం కనపడితే గనక అది ఒక్కటే సరైన బాప్తిస్మ విధానం.
అది బైబిల్ యొక్క సిద్ధాంతం. సరే, ఏదైనా అట్లా పెడితే అలా నేలల్లో ముంచి తిరిగి లేపబడినప్పుడు క్రీస్తుతో కూడా మనం పునరుద్ధరణలోకి వస్తున్నాం. కాబట్టి ఇప్పుడు పౌలు అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీరు పొందింది సరైన బాప్తిజం అయితే, సరైన మారుమనసు ఉంటే, ఏదో నేలలో మునిగినట్టుగా కాకుండా క్రీస్తులోనికి బాప్తిజం పొందిన వారైతే, మీ పాత పాప జీవితాన్ని పాతిపెట్టి క్రీస్తు కూడా నూతనంగా జీవించినట్లుగా, నూతన సృష్టిగా మార్చబడి ఒక నూతన శిశువుగా, కొత్తగా జన్మించిన శిశువును పోలి రక్షణలో ఎదుగు నిమిత్తము పునరుద్ధరణలోకి మీరు లాభపడ్డవారైతే, మీ యాటిట్యూడ్, మీ ప్రవర్తన, మీ అప్రోచ్, మీ క్యారెక్టర్ ఇవన్నీ ఎట్లుండాలి అంటే పైన వాటినే వెతకాలి అనండి. క్రీస్తు కూడా లేపబడ్డాం మనం. ఇప్పుడు క్రీస్తు కూడా లేపబడ్డ వారం అయితే ఏం చేయాలి? పైన వాటినే వెతకాలి. ఇప్పుడు వస్తున్న ప్రశ్న, పైన ఏమున్నాయి? సింహుడుగా సూర్యుడు చంద్రుడు అయ్యన్నా, అవన్నీ మన చుట్టే ఉన్నాయి. అవి వాటి గురించి పెద్ద విశేషం ఏం కాదు. మనమంతా సౌర కుటుంబంలో ఉన్నాం, భూమి మీద ఉన్నాం. మన చుట్టూ బోలు గ్రహాలు తిరుగుతున్నాయి. మన చుట్టూ తిరుగుతా, సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాం. ఏమండి, ఎన్నో వేల కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతున్నాడు భూమి. ఎంత ఆశ్చర్యం అండి, అంత స్పీడ్గా తిరుగుతున్న భూమి మీద మనం కదలకుండా కూర్చుంటాం. జాగ్రత్త, పిచ్చకేస్తుంది ఆలోచిస్తే. అన్ని మైళ్ళ వేగంతో భూమి తిరిగేస్తుంటే, తుపాయి కొట్టుదల పెడితే బుల్లెట్ వెళ్తుంది, అంత స్పీడ్గా వెళ్ళిపోతుంటే తిరిగేస్తుంది భూమి. అది తన చుట్టూ తను తిరుగుతూ మళ్ళీ సూర్యుడు చుట్టూ తిరిగేస్తుంటే, మనం మాత్రం కదలకుందును అన్నట్టు ఉన్నాం. ఏమో ఆశాభాసి విషయం అండి ఇది. దేవుని సృష్టి ఎంత గొప్ప, చూసారా ఎంత అద్భుతం. సరే, మనం దేవుని వాక్యాన్ని ఆలోచన చేస్తే పైనన్న వాటినే వెతకాలి. మీరు నిజంగా మారుమనసు పొందితే, నిజంగా బాప్తిసం పొందితే, పునరుద్ధానములో క్రీస్తుతో కూడా లేపబడ్డవారైతే మీరు పైనన్న వాటినే వెతకాలి. ఇంతకీ పైన ఏమున్నాయి? ఈ గ్రహాలు నక్షత్రాలు సృష్టిలో ఉన్న ఈ ప్లానెట్స్ గురించి కాదు మన ధ్యానం. పైన ఏమున్నాయి? ఆత్మ సంబంధంగా ఆధ్యాత్మిక అనుభవాల్లో వాటిని మనం స్టడీ చేయాలి. ఇప్పుడు గ్రంథం కలిగిన వారు చూడండి పైన ఏమున్నాయి. గలతి పత్రిక 4:26 చదువుతారా? అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. ఆలోచించారా, పైనున్న యెరూషలేము అని ఎందుకు అన్నాడు? చెప్పండి హల్లెలూయా. సరే బిడ్డలారా, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. దేవుని వాక్యంలో పరిశీలన చేస్తే తేలుతున్న ఫలితార్థం చూడండి. వాక్యం ఏమంటుంది? పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. ఆ మాటలు ఎంత ఆలోచన. అంటే ఒకవేళ గబుకుని యెరూషలేము అనుకుని పరిశుద్ధ స్థలం అని చెప్పి గబుకుని వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి మట్టి తెచ్చుకుని తినేస్తున్నారు కదా. యెరూషలేము వెళ్ళడంలో తప్పు లేదు, అది ఖచ్చితంగా సందర్శించవలసిన స్థలం. ఇప్పుడు ప్రభు ఎక్కడికి దిగి వచ్చాడో, ఎక్కడ రక్తం కార్చాడో, ఎక్కడ తిరిగి లేచాడో, ఎక్కడికి పరిశుద్ధాత్మను పంపాడో, ఎక్కడ సంఘం ఆవిర్భవించిందో, ఎక్కడ అపోస్తల కార్యాలు జరిగాయో, అది కల్లారా చూసి బైబిల్ వాస్తవమని, బైబిల్ అబద్ధం లేవని మన విశ్వాసం ప్రోత్సహించబడి ఇంకా దేవుని కోసం బ్రతకాలని ఒక కసి ఆనందం కలగడం తప్పు కాదు. కానీ అక్కడ మట్టి తినేస్తే బలం వచ్చేద్దని, ఆ మురికి మురికిగా ఉన్నప్పుడు నీ వార్ధం నీళ్ళు తాగి తయారీగా వచ్చేద్దని, అక్కడ ద్రాక్షరసం కొని తాగేసి మత్తు చేసిన పరిశుద్ధతేనని, ఇలాంటి చెత్త మాటలు మాట్లాడితే మాత్రం దాన్ని ఖండించాలి మనం. మీరు నాతో ఏకీభించలేదు, జాగ్రత్తగా మీరు గమనించండి. పైనున్న యెరూషలేము మనకు తల్లి, అది స్వతంత్రముగా ఉన్నదని మాట్లాడుతారు. అది ఎవరి బంధకాల్లో కానీ, ఎవరి అధీనంలో కానీ, ఎవరి పరిపాలనలో కానీ లేదు. అది స్వేచ్ఛ సౌభ్రాతృత్వాలు కలిగినటువంటి ఒక స్వచ్ఛ స్వతంత్ర పరిశుద్ధ రాజ్యము పట్టణము దేశము. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైరున్న వాటినే వెతకడం అంటే ఏమిటి? పొందాలని ప్రయత్నించడం, సంపాదించుకోగలగటం, అంతే కదండి వెతకడం అంటే. దేవుని రాజ్యము నీతిని వెతకమంటే ఉదత్తం పెట్టుకుని తిరగటం కాదు కదా. దేవుని నీతిని వెతకమంటే ఏమిటి? దేవుని నీతిని సంపాదించుకోరా, దేవుని రాజ్యములో సభ్యుడిగా ఉండురా నాయన, దేవుని రాజ్యంలో 10 మందిని చేర్చురా నాయన. చూడమంటే ఏంటి, వెర్రి వెంగళప్పలా కాదు. మొన్న ఒక పేపర్లో జోక్ చేశారు, ఈ వెంగళప్పట ఒక ఐస్ క్యూబ్ పట్టుకుని ఇలా చూస్తున్నాడు గంట సేపు నుంచి, ఓ చూస్తున్నాడు అని ఎంతసేపు చూస్తాడు దాన్ని. నాలాంటి అమ్మాయి ఇక్కడ వెళ్ళి ఎందుకు అంతసేపు చూస్తున్నావు, ఏమైంది అని అడిగితే వాటర్ ఎక్కడి నుంచి లీక్ అవుతుందని చూస్తున్నాడు. ఇట్లాంటి ప్రభుత్వం ఉన్నారు భూమి మీరు నమ్ముతారా? గిర్రగిర్ర తిప్పేతున్న ఐస్ క్యూబ్ని కరిగిపోతుంది అది. అసలు ఎక్కడి నుంచి వస్తున్న నీళ్ళు అది? ఇంకా అడిగి ఎంత పెద్ద సైంటిస్ట్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలి. నాలాంటి నేను పనికి రాను,
ఈనాడికి జ్ఞానోదయం కలిగించలేండి అంతే. మంచిది, చక్కగా గమనిస్తూ వినండి, మీకు అర్థమవుతుంది కదా. పైనున్న యెరూషలేము మనకు తెలియదు స్వతంత్రముగా ఉన్నది. ఇప్పుడు వాక్యం ఏంటంటే పైనున్న వాటిని వెతకుడి. ఇప్పుడు పైన ఏముంది? యెరూషలేము. ఇప్పుడు దాన్ని ఏం చేయాలట? మనం వెతకడం. ఆ దాన్ని వెతకడం ఏమిటి? పొందడం, దాన్ని సంపాదించడం, దాంట్లో హక్కు సంపాదించడం, దాంట్లో పౌరసత్వం సంపాదించడం, దాంట్లో ప్రవేశం ఖాయం చేసుకోవటం, అది కదా సబ్జెక్టు. ఇప్పుడు మీరు ఏ పని మీద ఉండాలి? భక్తి సంబంధారా, క్రీస్తుగా లేపబడ్డారా, పైరున్న వాటినే వెతకుడి. అంటే నీకు అసలు ఆ దర్శనం కలగాలి, నీ కళ్ళల్లో ఆ పట్టణం ఉండాలి, ఆ యెరూషలేము ఉండాలి, దాని మీద నీకు ఆశ కలగాలి, దాంట్లో పౌరసత్వం సంపాదించాలి. ఇవన్నీ సంపాదించుటకు నువ్వు చేయవలసిన భక్తి సాధన క్రమములు ఏవైతే ఉన్నాయో వాటిని వెతికి పట్టుకోవడమే భక్తి. ఒక కొత్త పాయింట్ పట్టుకోవడం, విమర్శించడానికి కానీ కోపడడానికి కానీ పొగడడానికి కానీ. ఇప్పుడు ఆ పట్టణానికి సంబంధించినటువంటి అనుభవాలు ఉన్నవారు బైబిల్లో మనకు ఒకరిద్దరు జ్ఞాపకం చేస్తారు. ఒకరి పేరు అబ్రహాం, మీకు గుర్తున్నాడు బైబిల్ ఆ వ్యక్తి, ఓకేనా? ఆ అబ్రహాము యొక్క పరిస్థితి ఏమిటి? హెబ్రీ పత్రిక 11:10 చదవండి. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు. స్తోత్రం చెప్పండి గట్టిగాను. హల్లెలూయా. పూర్వకాలం మేము బాడేవాళ్ళం, మరి మీకు వచ్చేవరాదు. దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడో దాని నివాసులుగా మనలను చేసెను. సియోను వాసులారా సకల వాగ్దానములు మనవాయెను. సాగిల పడి దేవుని ఆరాధించెదము. దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు. మన దృష్టి దేని మీద ఉంది? అబ్రహాముకి విపరీతం ఆస్తి వచ్చిందండి. వెండి బంగారము, దాసులు దాసీలు, పాడి పంటలు, ఐశ్వర్యము గల సమృద్ధి గల వాడయ్యాడు. రాజులే తమ సమక్షంలో మహారాజుగా భావించారు. పూటకి 400 మంది వ్యక్తులకు భోజనం పెడుతూ కొన్ని సంవత్సరాల పాటు వారికి తరఫీదు ఇచ్చి వారిని సైనికులుగా తయారు చేశాడు. మహా ఐశ్వర్యవంతుడు, భారతీయ భాషలో కుబేరుడికే కుబేరుడు. అంత రేంజ్లో ఉన్నాడు అబ్రహాం. అయినా గుడారం వేసుకుని బతుకుతున్నాడు. పూటకి 400 ఇంట్లో తిన్నారు. వాళ్ళు అంటారు, సార్ మీరు ఊమనండి సార్, తపటప తలకొరాయి పట్టుకొచ్చి ఏ క్లాస్ ఇల్లు కట్టేస్తాం. రూపాయి ఖర్చు లేదు కదా, పిల్లగాలు కట్టేస్తారు అక్కడ. కానీ వద్దంటాడు. ఎందుకంటే దేవుడట పునాదులు గల పట్టణాన్ని దర్శనములు అగ్రహం చూపించాడంట. ఇదిగో ఆ పట్టణం నీ కొరకే కడుతున్నాను. నీకు ఆ పట్టణంలో పౌరసత్వం ఉంది, దానికి మూల పురుషుడు నీవే. నీ ఆత్మ సంతతి ఎక్కడికి వస్తారు? ఆత్మ సంతతి అంటే మీకు ఐడియా ఉందా? ఆది కన్న 15 దేవుడు అబ్రహామును గుడారం నుంచి బయట తీసుకొచ్చి ఆకాశ నక్షత్రాలు చూపెట్టి లెక్క పెట్టమంటాడు. నా వల్ల కాదు ప్రభు అంటాడు. మళ్ళీ సముద్ర పొడుగు తీసుకెళ్లి ఇసుకరేవుని చూసి లెక్క పెట్టమంటాడు. నా వల్ల కాదు ప్రభు అంటాడు. ఇంతగా నీ సంతానం చేస్తానన్నాడు. ఆకాశపు నక్షత్రములతోనూ సముద్రపు ఇసుకరేవులతోనూ అబ్రహాము సంతతిని ఆయన పోల్చి వాగ్దానంగా ఇచ్చాడు. ఈ రెండు ఒకటేనా అంటే కాదు. ఆకాశ నక్షత్రాలు ఆధ్యాత్మిక సంతానానికి సాదృశ్యం. మనం ఆకాశ నక్షత్రాలు. ఈ భూమి మీద ఇసుక రేణువులు శరీర సంతతి. యూదులు, గల్ఫ్ దేశస్తులు, వీళ్ళందరూ కలిస్తే అబ్రహాం యొక్క సొంత పిల్లలు. కొందరు ఇజ్రాయేలీ పిల్లలు, కొందరు ఇష్మాయిలీ పిల్లలు. వాళ్ళందరినీ కలిపితే ఏముంటుంది బైబిల్? ఇసుక రేణువులు. మరి ఆత్మీయ సంతానం ఆకాశ నక్షత్రాలు. మీకు తేడా అర్థమవుతుందా? సరే, దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, మీ నిమిత్తమే ఆ నివాసం కడుతున్నాను, నేను ఆ పట్టణం కడుతున్నాను. అందుకని అబ్రహాం యొక్క వారసత్వంలోకి వచ్చిన వాడు కాబట్టి పౌలుగానే ఉన్నాడు 2 Cor 5 నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. భూమి మీద మనం శిథిలమైపోయిన చేతి పని కాక మహిమాన్వితమైన వేరొక గుడారం మనకు ప్రభువు వద్ద ఉన్నది. ఆ పట్టణంలో ప్రవేశించడానికి మనం పరిగెత్తుచున్నాము. వీళ్ళకి ఎప్పుడైతే ఆ గుర్రి పడిపోయిందో, ఒక ఇల్లు కట్టుకోవాలని కానీ ఇంకేదైనా ఎంజాయ్ చేయాలని వారికి అనిపించటంలా. ఇప్పటికిప్పుడు చచ్చిపోతామని ఇంకెందుకు వెళ్ళని కాదు. అది శ్మశాన వైరాగ్యం కాదు,
మరణ వైరాగ్యం కాదు. ఇంకెందుకని ఎలాగో ఆరోగ్యం లేదు, ఎలాగో సంతానం లేరు, ఇంక చచ్చిపోతాం, ఎందుకులేని ఈ లీలు అన్ని, అది కాదు వైరాగ్యం. ఎలాగో నా కొరకు ఒక పట్టణమే కట్టబడుతూ ఉండగా, ఒక టౌన్షిప్పే కడుతున్నాడు దేవుడు నా కోసం. ఏ ఈ నామ మాత్రం కొంప నాకెందుకు అన్న దర్శనం నేను అంటున్నాను. ఇప్పుడు ఆ పట్టణమును వెతుకుడి అన్న మాటలోకి మనం రావాలంటే ఆ పైన దాన్ని వెతికే వాళ్ళం అయితే ఇక్కడ మన కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, ఇక్కడ మనకు పెద్దగా ఇంట్రెస్ట్లు ఆశలు ఉండవు. ఆమె అయితే మనం ఇల్లు కట్టుకోవద్దా, ఇంట్లో ఉండొద్దా, దీన్ని బ్యాలెన్స్ చేయటం ఎలాగా, దాని పేరే వివేకవంతమైన ఆధ్యాత్మిక జీవితం. గుడ్డి భక్తి కాదు మంది ఇంటలెక్చువల్ స్పిరిచువల్ లైఫ్. ఇప్పుడు ప్రభు అన్నాడు ద్రవ్యము అన్నిటికీ అక్కడకు వచ్చును అన్నాడు. మళ్ళీ అదే ఎవడన్నాడు ధనాపేక్ష సమస్త కీళ్ళకు మూలం అంటాడు. ద్రవ్యము సమస్త కీళ్ళకు మూలమల్ల, ధనము సమస్త కీళ్ళకు మూలమల్ల, ధనాపేక్ష సమస్త కీళ్ళకు మూలం అన్నాడు. డబ్బు కీడుకు మూలం కాదు, డబ్బు సేవ కూడా అవసరం. డబ్బు మీద ఉన్న ఆశ కీడుకు మూలం. ఇప్పుడు ఆహారం తినాలా వద్దా, మరి తిండి వలన మరి దేని వలన మత్తులు అవుతారేమో, జాగ్రత్త అన్నాడు కాబట్టి తిండి మానేద్దాం. స్వయంగా యేసు ప్రభువు చెప్పారు తిండి వలన మరి దేని వలన మీరు మత్తులు అవుతారేమో జాగ్రత్త అన్నాడు కదా, కాబట్టి తిండి తినొద్దా, మత్తు వచ్చినంత తినకూడదు. బతకడానికి ఆకలికి ఆరోగ్యానికి కావాల్సింది తినాలి. ఎంత తింటే మత్తు వస్తుందో తినకూడదు. ఇక నా మాటలు అర్థమవుతున్నాయా, ఒక రేంజ్ దాటాక మత్తు వస్తుందా రాదా, అంత బద్ధకం రౌసీనెస్ వచ్చి అంత తిండి తినకూడదు. మనం ఆరోగ్యానికి ఆకలికి సరిపడే తిని వదిలేసేయాలి. నిద్రపోవాలా నిద్రపోకూడదా మనం, కానీ నిద్రపోతలంగా ఉండకూడదు, నిద్రపోవాలి, పోయి నిద్రపోతా అనేదాకా రాకూడదు. కనుక ఇల్లు ఉండాలి, ఇది మన స్వాస్థ్యముగా ఉండకూడదు. తిండి తినాలి, తిండి బోతులం అవ్వకూడదు. నిద్రపోవాలి, నిద్రపోతలం అవ్వకూడదు. ధనం ఉండాలి, ధనాపేక్ష రాకూడదు. ఇవన్నీ దేవుడు ఎందుకు అడుగుతాడు సులభను కీర్తనలో ప్రభు నేను సమయంలో అడుగుతూ, అయ్యా నేను భేదనైతే ఒకవేళ దొంగిలి నామానికి అవమానం వస్తుంది, కాబట్టి నాకు తగు మాత్రంగా డబ్బు ఇవ్వండి, ఐశ్వర్యం వద్దులే కానీ తగు మాత్రం ఇవ్వాలి. అంటే ఒక ఇల్లు ఎందుకు, మీ దేవుడు నమ్ముకున్నారుగా, మీకేం చేశాడు మీ దేవుడు, మీ దేవుళ్ళు మీకు ఏం కలిగింది. అందుకనే దావీదు అంటాడు భూమి మీద రక్షణ మార్గము వెల్లడి అగునట్లు నన్ను ఆశీర్వదించు. లార్డ్ బ్లెస్ మీ లార్డ్, ఎందుకు నన్ను ఆశీర్వదించాలి, నేను కొంచెం ఎంజాయ్ చేయాలనుకున్నాను ప్రభా, నాకు కొంచెం డబ్బులు కావాలి ప్రభా, నేను ఎంజాయ్ చేయటానికి కదా ఆశీర్వాదం. నాకు ఆశీర్వాదం ఎందుకంటే నా ఆశీర్వాదం ద్వారా నీ రక్షణ అనుజులకు వెల్లడివ్వాలి. ఓహో వీళ్ళ దేవుడు చాలా శక్తివంతుడు, వీళ్ళ దేవుడు చాలా ప్రేమగల దేవుడు, వీళ్ళ దేవుడు చాలా కృపగలవాడు, వీళ్ళ దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు అని వాళ్ళకి తెలియడానికి. ఇప్పుడు ఒక ఉదాహరణ, దావీదు తన పేరు మీద ఒక టౌన్షిప్ కట్టుకున్నాడు లేదా, ఇట్స్ కాల్డ్ డేవిడ్స్ టౌన్, దావీదు పట్టణం. అంత పట్టణం కట్టుకుని ఎక్కడ నివసిస్తానున్నాడు, నా జీవితకాలం ఉంది యెహోవా మందిరము నివసింప కోరుతున్నాను. ఇప్పుడు గుళ్ళో ఎవరుంటారు వచ్చి, కొంప గోడు లేని దేశ దిమ్మరులు దిగంబరులు దరిద్రులు దిక్కు లేని వాళ్ళు గుళ్ళో బతుకుతారు వచ్చి. కానీ దావీదు ఒక మహారాజు అయి తన పేరు మీద ఒక బంగ్లా కాదు ఒక పట్టణమే కట్టేసుకొని ఆ పట్టణంలో కాకుండా మందిరంలో ఉంటాను అన్నాడు వచ్చి. ఇల్లు లేక కాదు కదా, ఇంట్లో ఆదరణ లేక ప్రేమించేవారు లేక కాదు కదా, దేవుని సన్నిధి మీద కలుగుతున్న మమకారం, లోకం మీద కలుగుతున్న వైరాగ్యం ఇది ఎర్రైన కారణం. మనం పైన వాటిని వెతకాలంటే అక్కడ స్థలం కావాలి మనకి, అక్కడ నివాసం కావాలి, అందులో ప్రవేశించాలి. ఇప్పుడు పరలోక రాజ్య ప్రవేశం సులువ కష్టమా చెప్పండి. ఇప్పుడు గృహప్రవేశం ఆడంబరంగా చేస్తాం, 10 మందిని పిలిచి అప్పటికే ఇల్లు కట్టేసి అప్పులైపోయినా మళ్ళీ ఇంకొక 1,00,000 అప్పు తెచ్చైనా సరే చక్కగా గృహప్రవేశం చేసి 4 తింటేనే నాకు సంతోషం అండి, అందరూ తృప్తిగా తినాలండి, వేస్ట్ అయిపోయినా పర్లేదు కానీ ఎక్కడికో లోపల ఉండదు వేస్ట్ అవ్వాలండి. కానీ మన మర్యాదలు మాట్లాడిస్తాం మనం, వేస్ట్ అయిపోతే అవసరం పారేస్తాను కానీ ఎవరికి తగ్గకూడదు వండే అంటాం వంటోడి దగ్గరికి వెళ్ళి. ఎవడు ఇవన్నీ ఏంటి తెలిసిన, మరి గృహప్రవేశం అంత కీలకమైంది ముఖ్యమైంది, 10 అందరూ సంతోషపడాలి, అందరూ ఆనందపడాలి, అందరూ తృప్తిగా తిని, బాబు నువ్వు సరళగా ఉండాలరా బాబు, అన్నదాత సుఖీ భవ అంటేనే రేపొద్దున నాకు కొంపలో 5,000 లోపలికి వెళ్తాయి, 4 కలిసి భోజనం చేస్తాం. ఆడుగట్టాడు ఎందుకు బతుకు, ముద్దెట్టాడా ఆడు కొంపలో పీనికి వెళ్ళా,
అని ఎవరైనా అంటాడేమో, అంటే నిజంగానే చచ్చిపోతానేమో, ఎందుకు నేను దరిద్రం, అందరూ దీవించాలని అందరి ప్రాపం కోసం ఇన్ని పాటలు పడి గృహప్రవేశం చేస్తామే, మరి ఆ గృహప్రవేశం అంతకన్నా సింపులా? దానికి ఏమి కథాకర్మ ఖర్చు లేదా? తపటప నాలుగు మాటలు చెప్పను స్పీడ్ స్పీడ్గా. మత్తయి 5:3, ఆత్మవిషయమై దీనులైన వారి ధన్యులు వారిలే పరలోకం వెళ్తారు. మత్తయి 5:10, నీతి నిమిత్తం హింసించబడి వారు ధన్యులు వారే పరలోకం వెళ్తారు. మత్తయి 5:19, శాస్త్ర నీతి కంటే పరిసర నీతి కంటే మీ నీతి అధికం కాకపోతే పరలోక రాజ్యం రారు. 7:21, తండ్రి తండ్రి అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించబడి కానీ పరలోకం మందున తండ్రి చిత్తము చొప్పున చేయి వాడే ప్రవేశిస్తాడు. ఆమేన్. 1:4 చెప్పా, 5 లోకోత్త 9 ఆఖరి మాట, నా గట్టి మీద చేయి పెట్టిన వెనక్కి చూసేవాడు ఎవడు పరలోక రాజ్యం కాడు. 5:3, నీటి మూలంగాను ఆత్మ మూలంగాను తిరిగి జన్మిస్తే కూడా పరలోక రాజ్యం రాడు. ఆమేన్. నేను చెప్పినని బైబిల్లో ఉన్నాయా సొంతమా? మీరు అవి ఉన్నవో లేవో చూసుకుంటారనే చెప్పేది రెఫరెన్సులు. ఇప్పుడు పరలోక రాజ్య ప్రవేశానికే ఇంత మ్యాటర్ ఉంటే సార్, మరి అందులో ఒక ఈ మంచి ఎంఐజియా ఎల్ఐజియా హెచ్ఐజియా ఈ రేంజ్ అట్ట కుర్చీయా నేల టికెట్టా సాపా ఆ పరిస్థితి ఏంది? అదేం లేదులండి, పరలోకులు అంతా సమానమే. ఎవరు చెప్పారు? మీరు చదవండి. ఇప్పుడు మత్తయి సువార్త 5:19 వాక్యం చదవండి. మత్తయి 5:19 అందరు చూడండి. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగులు అల్పుడు అనబడు. ఇక్కడే స్టేజ్, ఇక్కడే కుర్చీ, ఇక్కడే రెవరెండ్, ఇక్కడే బిషప్, వీడు అనుభవించిన భోగం వల్ల ఇక్కడే ఆయన పరిగెలికెళ్ళి చెప్పు లేచి ఉండి ఒకడు బట్టలు ఎత్తుకున్నాడు, ఒకడు కాళ్ళు పిచ్చుకున్నాడు, ఒకడు ఎంత మర్యాద. కానీ అక్కడికి వెళ్ళిన పరిస్థితి ఏంటి? నెలదిగిట్టే. ఎందుకని? కాబట్టి ఈ ఆజ్ఞలలో మిక్కిలి అల్పమైన దానిలో ఒక దానినైనను మీరి అలాగు చేయవలనని ఇతరులకు బోధించువాడు పరలోక రాజ్యం మిక్కిలి అల్పుడైపోతాడు. నువ్వు మీరడమే ఒక తప్పు పాస్టర్ అయ్యుండి, నువ్వు మీరిందని జనాలకి బోధించేయడం ఇంకా పాపం. మిక్కిలి అల్పమైన ఆజ్ఞ అయినా ఒకటైనా మీరి. ఉదాహరణకి పరిశుద్ధ జీవితం లేదనుకోండి, ఏదో అక్రమ సంబంధం ఉంది, చేజెక్కి పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎవడో చూడలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ చూపులు ఎలాగున్నాయి, నీ మాటలు ఎలాగున్నాయి, ఈ రాత్రే ప్రభు వస్తే బాబోయ్ ఎంత పరిశుద్ధుడు అనుకుంటే మ్యాటర్ వీక్. ఏమిటి చెప్తుంది వాక్యం? మిక్కిలి అల్పమైన ఆజ్ఞలలో ఒకటైన మీరి అలాగు చేయాలని బోధిస్తే వాడు పరలోకజలు మిక్కిలి అలాగు పాటించి బోధించేవాడు మిక్కిలి గొప్పవాడనబడును అని రాశాడు అక్కడ. అంటే ఇప్పుడు మీకు రెండు కేటగిరీస్ తేలిపోయింది ఇక్కడ. ఎక్కడ? పరలోక రాజ్యంలో. ఎవరాళ్ళు? మిక్కిలి అల్పులు, మిక్కిలి గొప్పవారు. అంటే ఇప్పుడు మీకు ఏమర్థమవుతుంది? పరలోక రాజ్యంలో అందరూ సమానమా? మీకు అర్థమవుతుందా? పరలోక రాజ్యులు అందరూ ఒకే కూర్చి చేసేసి సాపేసేసి కూర్చోపే. కొరంతీయుల మొదటి పత్రిక 15:5 ఏమని చదవక్కర్లేదు. నక్షత్రమునకు నక్షత్రమునకు మహిమల వ్యత్యాసం ఉన్నది. సూర్యుని సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు. ఆ నక్షత్రాలు మనమే. మహిమలో వ్యత్యాసాలు ఉన్నాయట. తొయితైన సంఘంతో మాట్లాడుతూ ప్రాణం 2:2 ఇలా 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 చేస్తే జయిస్తే ఒక నక్షత్రముగా చేయుదును అన్నాడు. అంటే నక్షత్రాలు మనమే. నక్షత్రమునకు నక్షత్రమునకు మహిమల వ్యత్యాసములు ఉన్నాయి. ఇంకా మీకు రుజువుగా ధనవంతుడు లాజరు కథ మీకు గుర్తుందా? లాజరు దేవదూతల చేత చనిపోయిన తర్వాత ఎక్కడికి కొనిపోబడ్డాడు? దెర్ ఇస్ అ స్పెసిఫికేషన్ సార్, అక్కడ ఒక పదం ఉంది, అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడిను. మీరు కాస్త పరిశీలనగా చదవాలి కదా బైబిలు, కాస్త పరిశీలనగా కదా. అంటే పరదేశంలో కొన్ని కోట్ల మంది ఉండొచ్చు బహుశా కదా, హేబేలు మొదలుకొని పరిశుద్ధులు అందరూ శిలువ మీద ఆఖరి దొంగ అందరూ నిద్రపించిన వాళ్ళందరూ కూడా పరదేశకి వెళ్తున్నారు. మరి వీళ్ళందరిలో అబ్రహాము రొమ్మున ఆనుకునుట కాస్త స్పెషల్ సీట్, అదొక ప్రత్యేక ఆకర్షణ. అందరూ పరదేశంలోకి వెళ్ళే అందరూ కూడా నిత్యత్వం మహిమలోకి వెళ్ళే వాళ్ళు అందరూ నరకానికి వచ్చాడు అక్కడ ఉండడం. పారడైజ్ అనేది ఇటర్నల్ లైఫ్ సంబంధించి వెయిటింగ్ హాల్ లాంటిది. వెయిటింగ్ హాల్ ట్రైన్ వచ్చేసరికి ఉన్నత శ్రేణి వారి వేచి ఉండి గది ఒకటి పెడతాడే,
అక్కడ వెయిట్ చేస్తాం మనం విఐపీ లాంచ్. ట్రైన్ అనౌన్స్ అయ్యాక వెళ్ళిపోయి మన సీట్లో మనం కూర్చుంటాం. అట్లాగా పారడైజ్ అట్లా వెయిటింగ్ చేసే స్థలం అన్నమాట. పరదేశ్ అంటేది ఈ పరదేశంలో ఎక్కడ కూర్చుని అదే మహిమ, ఎక్కడ కూర్చుని అదే గణతి, ఎక్కడ కూర్చుని అదే ఆశీర్వాదం. కానీ అబ్రహాము రొమ్మును అనుకుంటా కాస్త స్పెషల్ అట్రాక్షన్ ప్లేస్ అది, అందరికీ దొరకదు. ఎన్ని కష్టములు, ఎన్ని బాధలు, వ్యాధులు తన జీవితాన్ని బాధించిన దేవుని చిత్తమునకు నిబద్ధుడు అయిపోయాడు కనుక లాజరుగా ఘనత దక్కింది. ఇవన్నీ వరుస పెట్టి చెప్తున్నాను. పరలోక రాజ్యాలు అంతా సమానం కాదు, ఒకే బెంచ్ కాదు, స్థాయి భేదాలు ఉన్నాయి అనండి ఆ మాట. మిక్కిలి గొప్పవారు ఉన్నారు, మిక్కిలి అల్పులు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ గొప్పవారి స్థానం మీద దృష్టి పెట్టాలి. మీరు పైరున్న క్రీస్తుకు లేపబడ్డవారైతే పైరున్న స్థానాలు దాని ప్రవేశానికి అందులో ఉత్తమ స్థానానికి మనం గురి పెట్టాలి. ఆ మాట మీకు అర్థమవుతుందా? మొదటి మాట మనం పాట ఏంటి రోజున, మీది జలములకే ఆకాశం అని పేరు పెట్టాడు, కింది దాన్ని పట్టించుకోలేదు. మనం మీది వారంగా ఉంటేనే, పై వారంగా ఉంటేనే దేవుని కృపలో ఉంటాం. పైవారికే విలువ. కనుక పైవారంటే ఏమిటి? క్రీస్తుకుడు ఉన్నవారు అయితే మనం పై వాటినే వెతకాలి. పైన ఏముంది? యెరూషలేము ఉన్నది, అది స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి, దానివల్ల మనం అందరం కలిగాం. ఆమేన్. సో దాన్ని వెతకడం అంటే దానిలో ప్రవేశాన్ని, దానిలో స్థానాన్ని, అందులో గొప్ప హోదాన్ని మనం వెతకాలి. దానికోసం భక్తి చేయాలి, దానికోసం ప్రార్థన చేయాలి. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు నమ్ముకున్న వారు, మార్మనసు పొందిన వారు, బాప్తిస్మం పొందిన వారు, పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటున్న వారు అందరూ పరలోక రాజ్యానికి వస్తారు. కానీ మరి అక్కడ కిరీటం ఎవరు పొందుకుంటారు? సింహాసనాన్ని పొందుకుంటారు? కాస్త సీరియస్గా భక్తి ఎక్కువ చేసేవాళ్ళు, ఆత్మలు సంపాదించిన వాళ్ళు, ప్రభు కోసం నమ్మకంగా బతికిన వాళ్ళు, వైరాగ్యంగా బతికిన వాళ్ళు, హతసాక్షులుగా మారిన వారు, వీళ్ళ స్థానాలు వేరే. కనుక పరలోక రాజ్య ప్రవేశమే కాదు, అందులో ఒక ఉన్నత స్థానాన్ని మనం గురిపెట్టాలి. పైనున్న వాటిని వెతకమని ప్రభువే మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. కనుక మొదటి మాట, ఆ రాజ్యంలో ప్రవేశానికి, ఒక నూతన గృహంలో ప్రవేశ, అందులో ప్రవేశానికి మీరు దృష్టి నిలపాలి అని చెప్తున్నాను. రెండవది చూడండి ఒకసారి, రెండవది యోహాను సువార్త 14:2-3. నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోవుదును. చూసారా, ఒక గృహం పక్కగా దేవుడు మనకి ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. పరలోకమే దృష్టి నిలపాలి. రెండో, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, మీరును నాతోనే ఉండున్నట్లు మిమ్మల్ని తీసుకొని పోవటకు ఒకరి మీకు సిద్ధపరిచి మరలా వస్తాను. ఇప్పుడు చూడండి, దేవుడు ఈ మాటను ఎవరికి వాగ్దానం చేశాడు? శిష్యులకు వాగ్దానం చేశాడు. కాబట్టి మనం ఇందులో అక్కడ ఒక గృహం మనకు రావాలంటే మనం కేవలం విశ్వాసులంగా కాక శిష్యులంగా ఉండాలి అన్నది గుర్తుపెట్టుకోవాలి. హలో, ఈ మాట మీకు అర్థమైందా? కేవలం విశ్వాసులకు కాకుండా యేసుప్రభువారు ఏం చెప్పారు? విశ్వాసులు అంటే ఎవరు? మళ్ళీ డౌటే. ప్రారంభ స్థాయి భక్తి చేస్తున్న వారిని విశ్వాసం అంటారు. ప్రభు మీద నమ్మకం, ఆయన దేవుడని, నా కోసం ప్రాణం పెట్టాడని, నరకం తప్పిస్తాడని, రక్తం కార్చాడని, చనిపోయి తిరిగి లేచాడని, నా కోసం వస్తాడని, ఈ ప్రాథమిక స్థాయి, ఈ ప్రైమరీ లెవెల్ ఫెయిత్ ఏదైతే ఉంటుందో అందులో ఉన్నవారిని విశ్వాసులు అంటారు. రోమపత్రిక 13:11 మనము విశ్వాసులమైనప్పటి కంటే రక్షణ ఇప్పుడు మనకు మరీ సమీపంగా వచ్చింది అంటాడు. రక్షణ మరీ సమీపంగా రావడం ఏంటి? విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ దగ్గర వస్తున్నాం. అంటే విశ్వాసము అనేది ప్రారంభ స్థాయి అని మీకు అర్థమవుతుందా? మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు ఇంకా దగ్గరకు వచ్చామంటే విశ్వాసులం అవుట అనేది ప్రారంభ స్థాయి అని. అందుకే యేసుప్రభువు శిష్యులకి ఏం చెప్పాడు? 28:18 మత్తయి వార్తలో, మీరు సర్వలోకానికి సువార్త చెప్పి సమస్త జనులను శిష్యులుగా చేయండి. మేక్ దెమ్ డిసైపుల్స్, నాట్ జస్ట్ బిలీవర్స్. కేవలం నమ్మేవారికి కాదు, శిష్యులుగా. శిష్యులు అంటే ఏంటి? బేషరతుగా, అన్కండిషనల్గా గురువు గారిని వెంబడించమని డిసైపుల్ అంటారు. గురువు ఎటుపోతాడు పోవాలా? గురువు ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్ళాలా? గురువు ఎక్కడుండి అక్కడ ఉండాలా? గురువు ఏది పెడితే తినాలా?
తనకంటే ఇంకా స్వచ్ఛత ఉండకూడదు. బేషరతుగా సర్వకాల సర్వావస్థలలో గురువును వెంబడించువాడే నిజమైన విశ్వాసి. ప్రభువు నమ్మిన కొత్త ప్రాథమిక స్టేజ్ని విశ్వాసం అంటారు. అక్కడి నుంచి నువ్వు శిష్యుడిగా అన్ని పరిస్థితులలో అన్ని కాలములలో దేవుని వెంబడించువాడిగా మారాలి. సెకండ్ లెవెల్ అది. మూడో మాట చూడండి, పరలోక రాజ్యాన్ని వెతకాలి. రెండు, ఒక గృహం శిష్యత్వానికి రావాలి. మూడవది ప్రార్థన కదా, మూడవ అధ్యాయం 21వ వచనం. ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నాడు చూస్తున్నారా మీరు? జయించువని ఏం చేస్తాను? నాతో పాటు సింహాసనం మీద కూర్చోబెడతాను. ఒకటి పరలోక రాజ్యం ప్రవేశం, రెండు అక్కడ ఒక గృహాన్ని సంపాదించుకోవడం. గృహం ఎప్పుడు వస్తుంది? శిష్యుడిగా ఉంటేనే. శిష్యుడు అంటే ఏంటి? అన్ని పరిస్థితులలో యేసును వెంబడించేవాడు. స్తోత్రం. మూడవ స్టేజ్ చెప్తున్నాను, అందులో ఇల్లు సంపాదించుకోవటమే కాదు, మొత్తం ఇల్లుందని మళ్ళీ అక్కడే సాపేసుకొని కూర్చుంటే కాదు కదా. అందులో మనం ఒక సింహాసనాన్ని సంపాదించాలి. ఏం సంపాదించాలి? సింహాసనం ఎవరికి వస్తుందట? ప్రకటన గ్రంథం 3:21లో జయించు వాణ్ణి నాతో పాటు నా సింహాసనం మీద కూర్చుండని ఇస్తాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇంతకీ ఏం జయించాలి? జయించిన వాడికి, జయించిన వాడికి ఈ మాట ఇప్పుడు మీకు 5-6 సార్లు చెప్తాను. 7 సంఘాలకి లేఖ రాస్తూ ప్రతి లేఖ ముగింపులో జయించు వానికి, జయించు వానికి అంటూ మాట్లాడాడు. ఏం జయించాలి అంటే ఆ లేఖలో ఏ విషయాలను డిస్కస్ చేశాడో, ఏ లోపములు చెప్పాడో వాటిని జయించాలి. ఇప్పుడు లవోదికే సంఘం చెప్పాడు, జయించు వాడికి నా సింహాసనం కూర్చునే ఛాన్స్ ఇస్తానని. ఇప్పుడు లవోదికే సంఘం యొక్క పరిస్థితి ఏంటి? చదువునా 17 నుంచి. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడను ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఒక మంచి స్తోత్రం చెప్తారా గట్టిగా? చెప్పాలి చక్కగా. చూడండి, దేవుని వాక్యాన్ని కానీ మీరు పరిశీలన చేస్తే ప్రభు మనతో మాట్లాడుతున్న ఒక మంచి పాఠం, శ్రద్ధగా సీరియస్గా దీన్ని తీసుకోండి. ఏమిటా పాఠం అని మీరు అడిగితే బైబిల్ ఒక చక్కని ఆలోచన మీకు ఇస్తాను. చూడండి, లవోదికీయ సంఘం అనండి, ఈ సంఘానికి ప్రభు ఇచ్చిన ఆఫర్ ఏంటి? నువ్వు జయించగలిగితే కనుక నా సింహాసనం మీద కూర్చోబెడతాను నేను అన్నాడు. ఆమెన్. మన సీక్వెన్స్ ఏంటి? దేని మీద దృష్టి పెట్టాలి? ముందు పరలోకం, నెక్స్ట్ అందులో ఒక గృహం, నెక్స్ట్ అందులో ఒక సింహాసనం. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆ సింహాసనం మనకు రావాలంటే ఏం చేయాలి? జయించాలి. ఏం జయించాలి? ఏమి జయించాలి అని అడిగితే అక్కడ ఉన్న పాఠం అది. లవోదికీయ సంఘం యొక్క పరిస్థితి ఏంటి? నువ్వు దిక్కుమాలుడివి, దరిద్రుడివి, గుడ్డివాడివి, దిగంబరివి అని ఎరుగక నేను విస్తారమైన ధనవృద్ధి చేసుకున్నాను, నాకే కొరత లోటు లేదు, నా దగ్గర వెండి బంగారాలు ఖరీదైన వస్త్రాలు సమృద్ధిగా ఉన్నాయి అని నీవు అనుకునుచున్నావు. కానీ నువ్వు నా దృష్టికి దిక్కుమాలుడివి, దిగంబరుడివి, దరిద్రుడివి, ఇలాంటి పదాలు జఫన్యా శాస్త్రి లాంటి సీరియస్గా మాట్లాడే ఏ పాస్టర్ కూడా భూమి మీద వాళ్ళలేడు సంఘస్థలను పట్టుకొని. కానీ యేసు ప్రభువు వారు ఏమాత్రం రాజీ పడకుండా వాడుతున్నాడు. అయ్యోబాయ్, ఆయన వాక్యమా చెప్తారు కానీ చాలా కెట్టాడు బాబు. అయ్యోబాయ్, ఈ రేంజ్కి ఎప్పుడు వెళ్ళాము మేము? ఇంకా ఇంత దూరంలో ఉంటేనే మీరు కంగారు అడిపోతున్నారు. నీవు దరిద్రుడు, దిక్కులేని వాడివి, దిక్కుమాలిన వాడివి, దిగ్గంబరివి అంటూ కొన్ని ఖరీదైన మాటలు చెప్తున్నాడు. ఏమిటో మాటలు? నేను ధనవృద్ధి చేసుకున్నాను, పర్వాలేదని నువ్వు అనుకుంటున్నావు, అలా అనుకోవద్దు. నీవు నా దగ్గర నీ డబ్బులు ఖర్చు పెట్టి ఏం చేయాలట? అగ్గిలో పుటము వేయబడిన బంగారం నా దగ్గర కొనుక్కో. నీ దగ్గర కొన్ని రకాల బంగారాలు ఉన్నాయి, ఆభరణాలు ఉన్నాయి, అవి పనిచేయి, అవి వేస్ట్ అయ్యి. ఏం కొనుక్కోవాలా? అగ్నిలో పుటము వేయబడిన బంగారం కొనుక్కోమన్నాడు. ఇప్పుడు అగ్నిలో పుట్టమే బంగారం అంటే ఏంటి? పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 6-7 చదవండి.
ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనలు చేస్తారు. అవసరమును బట్టి నానా విధములైన, చాలాసార్లు మనం ఏంటంటే అనవసరంగా నాకే మళ్ళీ ఇదో తెప్పుడు వచ్చిందండి, అనవసరంగా ఇదొక బాధ వచ్చింది, అనవసరంగా ఇది వచ్చిపడిందండి మనకు అనిపిస్తుంది. కానీ ప్రభు అంటున్నాడు ఏది అనవసరంగా రాదురా, అవసరమును బట్టి నానావిధ శ్రమలు మీకు వస్తాయి. అన్నీ అవసరమట. ఏమిటి అవసరం? చదువు. ప్రస్తుతమున కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుచున్నది, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం చాలు. పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది ఏమిటి? అమూల్యమైన విశ్వాసం. అర్థమైందా? ప్రభు ఏం కొనుక్కోమన్నాడు? పుట్టమ అగ్నిలో పుట్టమైన బంగారం దగ్గర కొనుక్కోండి అన్నాడు. ఏమిటి అగ్నిలో పుట్టమేయబడ్డ బంగారం అంటే శ్రమలలో పరీక్షలకు నిలబడిన విశ్వాసం అన్నమాట. అంటే నీ డబ్బు ఖర్చు పెట్టి, ఈ లోకకు సంబంధమైన బంగారాన్ని ఖర్చు పెట్టి ఏ బంగారం కొనుక్కోవాలి? అగ్నిలో పుట్టమేయబడ్డ బంగారం కొనుక్కోవాలి. అంటే నీ దగ్గర బంగారం నగలు ఆభరణాలు ఇవన్నీ ఉన్నాయే, అవి దేనికట? అలంకరించుకునేదానికి కాదు, దానిని ఖర్చు పెట్టి ఏం చేయాలట? అగ్నిలో పుట్టము వేయబడిన బంగారం సంపాదించుకోవాలి. అంటే శ్రమలలో పరీక్షలలో నిలబడినటువంటి అమూల్యమైన విశ్వాసం అన్నమాట. ఆమేన్. ఆ తర్వాత ఏమంటాడు? నీ దిశముల సిగ్గు కనబడకుండా నా దగ్గర వస్త్రం కొనుక్కో. ఏంట వస్త్రం? రక్షణ అను వస్త్రం. యెషయా గ్రంథం 61:10 ఉంటుంది అన్నమాట. అది మనము సంపాదించుకోవలసిన వస్త్రం అన్నమాట. వస్త్రమును కొనుక్కోనందుకు అంటాడు. అంటే ఇప్పుడు మీరు గమనించాల్సినటువంటి సబ్జెక్ట్ ఏమిటంటే, జయించిన వాడికే నాశనం. ఏం జయించాలా? బాగా పట్టుకోండి. ఏమి జయించాలి? ఇక్కడ శత్రువు కనపడుతున్నాడా? సింహం కానీ ఎలుగుబంటి కానీ పావు కానీ నక్క కానీ కనపడుతున్నాయా? మరి ఏం జయించాలా? ఏం చేయించాలంటే, నేను విస్తారమైన ధనవృద్ధి చేసుకున్నాను, నాకు ఖరీదైన వస్త్రాలు ఉన్నాయి, నాకేమి పర్వాలేదని నీవు అనుకునుచున్నావు, కానీ నా దగ్గర ఇవన్నీ నువ్వు కొనుక్కోవాలి అంటున్నాడే. ఇప్పుడు మీకు ఇందులో జయించాల్సిందిగా ఏం కనబడుతుంది? చిన్న పాయింట్ పట్టుకోండి. నేను విస్తారంగా ధనవృద్ధి చేసుకున్నాను, నా దగ్గర ఖరీదైన వస్త్రాలు ఉన్నాయి, నాకు ఇంకేం పర్వాలేదు, నేను కొత్తగా సంపాదించుకోవాల్సింది ఏమి లేదు, నేను కొత్తగా నేర్చుకోవాల్సింది ఏమి లేదు, నేను కొత్తగా మార్చుకోవాల్సింది ఏమి లేదు, నేను బాగానే ఉన్నాను అనే ఒక అనుభూతి, అనే ఒక ఫీలింగ్, అనే ఒక ఆత్మని మీద పనిచేస్తుంది. అంటే సరిపెట్టుకునే ఆత్మ, పర్వాలేదు అనుకునే ఆత్మ, నేను మెరుగాలి అనుకునే ఆత్మ, నాకేమి ఇంతకన్నా వాడు భక్తి చేస్తాడు అనే ఆత్మ నీ దగ్గర ఉంది. నువ్వేమనుకోవాలంట? ఇది పనికిరాదు, ఈ బంగారం ఖర్చు పెట్టి ఆ బంగారం కొనుక్కోవాలి, ఈ వస్త్రాలు పాడేసి ఆ వస్త్రం ధరించుకోవాలి అంటే, దేవుని స్టాండర్డ్స్కు తగ్గట్టుగా నీ భక్తి లేకపోయినా నీకు మాత్రం తృప్తిగానే ఉంది. నేను బాగానే ఉన్నాను, లే బాగానే ఉన్నాను లేని ఫీలింగ్ ఉంది. అదే చెప్తున్నాడు అక్కడ, నేను నువ్వు దిగ్గంబరివి దిక్కుమల్లివాడు అయినను నేను బాగానే ఉన్నాను అనుకునుచున్నావు, నా దగ్గర ఇది కొనుక్కోవాలి నువ్వు జయిస్తేని. అంటే ఈ పర్వాలేదులే, బాగానే ఉన్నానులే, ఇది చాలులే అనే స్థాయి భావాలు, ఆలోచనలు, ఇట్టి ఆలోచనలు కలిగించున్న ఆత్మలు ఉన్నాయే, వాటిని జయిస్తే తప్ప నీకు సింహాసనం రాదు. యు మస్ట్ ఓవర్కమ్ సచ్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్, ఫీలింగ్స్. పరిశీలి పరిస్థితి చెప్పండి. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకుని పరిస్థితుల గురించి యేసు ఇలాగ చెప్పాను. వాడు కనీసం ఏసు డబ్బులు కాదు, ఇంకెవరు నమ్మడంట, తామే నీతి మంత్రులను తమ్ము నమ్ముకొని అని ఆడే నమ్మేసుకుంటాడు. నా నీతి నన్ను కాపాడద్దురా, నా మంచి నన్ను నిలబెడుతుందిరా, అడిగి దేవుని కృపను నమ్మడు, శిరువులు దేవుని కష్టాలను నమ్మడు, వాడి నీతి వాడిదే. నా మాటలు మీకు అర్థమైనయా? కాబట్టి జయించిన వాడికంటే ఒక సింహాసనం, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నాలుగవది సింహాసనం. నెక్స్ట్ ప్రార్థన గ్రంథంలోనే 2:11 ఒకరు తీయండి, మరొకరు 2 Timothy 4:7 ఇంకొకరు తీయండి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలగాడు వినునుగాక, జయించువాడు రెండవ మరణం వలన ఏ హాని చెందడు. ఇంకా ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదాన్ని. 10 వచనం చివరి మాట అన్నమాట.
నేను నీకు జీవ కిరీటం ఇస్తాడు. ఎవడికి? ఎవడైతే మరణం వరకు నమ్మకం ఉంటాడు. కోటి రూపాయలు మాట. అక్కడ పాయింట్ ఏంటంటే 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకం ఉండవు. అదేంటి 10 దినములు శ్రమ కలుగును? ఈ 10 దినాలు జాగ్రత్తకుంటే నమ్మకం ఉంటే నువ్వు బాగుపడతావు అంటలా. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకం ఉండవు. అంటే నీ శ్రమ దినాలు కొన్నే, నీ పోరాటము, నీ కష్టము, నీ దుఃఖము కొన్ని దినాలే. నువ్వు ఎంతకాలం శ్రమ పడాలో దేవుడు లెక్క పెట్టి రాసి ముగించాడు దాన్ని. నువ్వు శాశ్వత కాలం శ్రమ పడవు. అయితే నీ శ్రమదనలు ముగించబడతాయి, నీకు మేలు కలుగుద్ది, నీకు సమృద్ధి కలుగుద్ది, నీకు దీవెన కలుగుద్ది, నీకు ఆశీర్వాదం కలుగుద్ది, నీకు పరిపూర్ణమైనటువంటి ఓ సమృద్ధి అయిన మేలు కలుగుతాయి. అయితే నువ్వు గుర్తుపట్టాల్సింది ఏమిటంటే, నీకు సమృద్ధిలోకి వచ్చిన తర్వాత కూడా నమ్మకత్వాన్ని పోగొట్టుకోకు. ఎందుకని? చాలామంది శ్రమంలో నమ్మకం ఉంటారు, డబ్బులు వచ్చాక నమ్మకత్వం పోతుంది. అందుకనే 10 దినములే శ్రమ కలుగుతాయి, ఆ తర్వాత అన్ని దీవెనే. అయినా మరణం వరకు నమ్మకత్వాన్ని మెయింటైన్ చేయి. ఎవడైతే మరణం వరకు నమ్మకత్వాన్ని మెయింటైన్ చేస్తాడో చెప్పండి, వాడికి జీవ కిరీటం, పరలోక రాజ్యం, గృహం, కిరీటం, సింహాసనం, వీఅన్నీ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? పైన ఉన్నాయి. వాటిని మనం వెతకాలి. అది భక్తి. పైన ఉన్న వాటిని వెతకాలి. ఇన్ని ఉన్నాయండి. అంటే నువ్వు భక్తి ఎందుకు చేయాలి? చర్చికి ఎందుకు రావాలి? ఎందుకు ఆరాధించాలి? ఎందుకు ప్రార్థన చేయాలంటే, ఒక సింహాసనం పొందినట్లుగా, ఒక కిరీటం పొందినట్లుగా, ఒక నివాసమును పొందినట్లుగా. అందుకనే పౌలు తన మొదటి పత్రిక 9:24 అంటాడు, మీలో పరిగెత్తే ప్రతివాడు బహుమానము పొందినట్లుగా పరిగెత్తండి. ఏదో పరుగు పందెంలో చిన్నప్పుడు మా స్కూల్లో పరుగు పందానికి పేరేమంటే 200 మంది ఇచ్చేవాళ్ళు. 200 మంది ఆడపరిగెత్తాడు ట్రాక్లో, ఎవడి పేరు తీసినా ఒప్పుకోరు. గొర్రెల మంద పరిగెత్తినట్టు పరిగెత్తడమే. సరే ఇంతమంది పరిగెట్టారు కాబట్టి, 200 మంది కాబట్టి ఎన్ని ప్రైజులు ఉంటాయి? మళ్ళీ ఫస్ట్ సెకండే. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? తృప్తి. 10 రూపాయలు కట్టేసి పరిగెత్తేదివే. ఈ బ్యాచ్ పనికిరాదు. పందరంగంలో పరిగెత్తు ప్రతివాడు బహుమానము పొందినట్లుగా పరిగెత్తాలి. కాలు కట్టి చెప్పాలంటే బహుమానం సంపాదించాలి. ఇప్పుడు ఏంటి? ఒక గృహం సంపాదించాలి, ఓ సింహాసనం పొందాలి, ఓ కిరీటం పొందాలి. 2 తిమోతి పత్రిక 4:7 అని చెప్పాడు. ఎవరికి ఉంటుంది కిరీటం అండి? ఎవరికండి కిరీటం? ఎవరైతే దేవుని కొరకు మంచి పోరాటం పోరాడతారో, సుఖభోగముల్లో కాక పోరాటములు చేసే దేవుని కొరకు విశ్వాసమును కాపాడుకొని పరుగుని కడగొట్టించి మధ్యలో వదిలిపెట్టకుండా అలా ఉంటే వాళ్ళకి కిరీటం. సింపుల్గా ఏమీ లేకుండా, నాకైనా యేసు కట్టేను సుందరము బంగారిల్లు ఊరికి ఇచ్చేస్తానంద. ఏంది ప్రసాదం వచ్చోడు కింద పెడతాకి, పలహారం కాదు పంచి పెడతాకి. జయించిన వానికే కిరీటం, జయించిన వానికే సింహాసనం. మరణం వరకు నమ్మకం కొండు, నీ కిరీటం ఇస్తానన్నాడు ప్రభు. విశ్వాసమును కాపాడుకోవాలి. దానికోసం లోకముతో, శరీరముతో, దుష్టాత్మలతో, అబద్ధ బోధలతో పోరాటం చేయాలి. పౌలు గారు అంటారు, మంచి పోరాటము పోరాడి విశ్వాసాన్ని కాపాడుకున్నాను. అంటే తనకున్న విశ్వాసాన్ని కాపాడుకోవడం కోసం పౌలు గారు ఒక పోరాటం చేయాల్సి వచ్చిందండి. అబద్ధ బోధలతో కానీ, శరీరాశలతో కానీ, లోకంతో కానీ, దుష్టాత్మలతో కానీ, మరి పోరాటం ఏమి చేయకుండా 3 పూట్లు తినేసి 8 గంటలు దర్జాక పడుకొని ప్రేమ కలిగిన మాత్రండి, నా ఒక నీతి కిరీటం ఇచ్చేదవా, పొరపాటుని మనం పంచిపెట్టే బలహారం కాదు. జయించిన వారికి లభించు స్వాస్థ్యము. నువ్వు వెతకాలి వాటిని, దాని మీద గురి పెట్టాలి, దాని మీద ప్రయాసపడాలి. ఫిలిప్పీలకు రాస్తూ 4:8 అంటాడు, ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి కలవో, ఏవి రమ్యమైనవో, వాటి మీద దృష్టి పెట్టండి. అమాయకమైన వాటి మీద ఏంది? భక్తి చేస్తే ఎట్లా చేయాలా? ఈ సింహాసనం సంపాదించే వరకు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి 5 ఇయర్స్, అది కూడా గ్యారంటీ కాదు. తుమ్మితే ఊడిపోయే ముక్కులు, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఈ సింహాసనం స్థిరమైనవి కాదు. ఏవి ఖ్యాతి కలవో, ఏవి రమ్యమైనవో, ఏవి మాన్యమైనవో, వాటి మీద దృష్టి పెట్టండి. ఇవి నీ క్షయమైపోయాయే. వెండి బంగారములన్నీ క్షయమైపోయాయే. అక్షయమైన స్వాస్థ్యం మీద మనసు పెట్టి మనం ప్రార్థన చేయాలా. కిరీటం ఎవడికి? మరణం వరకు నమ్మకం ఉన్నవాడు. కిరీటం ఎవడికి? మంచి పోరాటం పోరాడిన వాడికి. కిరీటం కావాలా నీకు?
ఈ రెండింటి మీద దృష్టి పెట్టాలి. నెక్స్ట్, దేవునికి స్తోత్రం కలుగును. ఇల్లు వచ్చిందా? సింహాసనం వచ్చిందా? కిరీటం వచ్చిందా? ఇంకేమన్నా మిగిలినయా? చూద్దాం. ప్రకటన గ్రంథంలోంచి ఇంకొక మాట, ప్రకటన 2:7 తర్వాత 17, 7 వచ్చిన చదవాలి, 17 చదవాలి. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. ఆమేన్. కుర్చీలో కూర్చోబెట్టి ఎత్తి మీద కిరీటం పెట్టి చేతికి ఒక పాత్ర ఇస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. జయించు వాడికి ఏం చేస్తాడట? పరలోక రాజ్యంలో జీవవృక్ష ఫలం, పరదేశంలో దాచి ఉంచిన జీవవృక్ష ఫలం ఇస్తాడట. ఆదాము తప్పు చేశాక బయటికి వెళ్ళిపోయాక ఆ పాపములో ఉన్న స్థితిలో ఆ పండు తింటే, అది ఒకసారి తింటే ఇంకా మరణం ఉండదు. దాని పేరే జీవవృక్ష ఫలం. పోనీ ఇప్పుడు మనోడి పరిస్థితి ఏంటి? మహిమను పోగొట్టుకున్నాడు, స్వరూపమును కోల్పోయాడు, దిగంబరిగా మానాడు, సిగ్గును కప్పుకుంటా ఉన్నాడు. మహిమ వస్త్రం కాక చర్మ వస్త్రం ఉంది, ఏదేనలో కాక బయట ఉన్నాడు. ఈ స్థితిలో పండు తింటే ఆ స్థితిలో ఎప్పటికి ఉండిపోవాలి ఇక. అది కానీ తింటే ఇక నిశ్చయం అంత ఇస్తా ఉండదు, అలాగే ఉండిపోతాడు ఇక. ఇప్పుడు ఈ మట్టి బయటపడింది, మహిమ కోల్పోయి ఇప్పుడు ఈ మట్టి ఏమవ్వాలి? విత్తనంగా భూమికి వెళ్ళాలి. ఏమంటాడు పౌలు గారు మొదటి కొద్ది 15లో, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా ఎత్తబడతాం, లేపబడతాం. ఇప్పుడు ఆదాము ఈ మట్టితో నేను నిత్యజీవంలో ఇదే పర్మనెంట్లు అయిపోతే కుదరదు, దీన్ని బాధిపెట్టేయాల. అందుకే నేను చూసినట్టే అతన్ని తినలేముడదా పండు. ఒరే తింటికి అలాగే ఉండిపోతే పోయిన అని దాని చుట్టూ కంచేసేసి తిరుగుతున్న ఖడ్గ జ్వాలను పెట్టాడు. ఎవరికి దొరకల, అది పరదేశంలో దాచాడు. ఇప్పుడంటే మనం అక్కడికి వెళ్ళాకంట జయించిన వారం అయితే అది ఇస్తాడు. ఏం జయించితే? ఎఫెసు సంఘం రాసిన లేఖ అది. ఎఫెసు సంఘం దగ్గర ఏం చేయించాలి? మొదట నీకుండిన ప్రేమను వదిలితమైన నీ మీద తప్పు ఒకటి మోపుచున్నాను, జయిస్తే నీకు. అంటే ఏం చేయించాలి? ప్రేమ లేని తత్వాన్ని జయించాలి, ప్రేమను కోల్పోతున్న స్థితిని జయించాలి, సహోదరులతో సమాధానం పడలేని స్థితిని జయించాలి, ఈర్ష్యను అసూయను ద్వేషాన్ని గర్వ నత్యాన్ని జయించాలి. వీటిని జయించి అందరితో ప్రేమ మొదటి ప్రేమలోకి వస్తే నీకట ఆ యొక్క జీవవృక్ష ఫలం. ఆమేన్. అందులోనే భాగంగా 17 వచనం, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును. జీవవృక్ష ఫలమే కాదు, ఇశ్రాయేలు కురిసిన మన్నా ఉందే, ఆ మన్నాను ఒక బంగారు పత్తుల తీయమన్నాడే, అది దాచాడంట. అక్కడ మరుగైన మన్నా ఉందంట. మనం ఎరుగని పితరులు మాత్రమే తిని మనం కేవలం వాక్యములు చదివి నమ్ముతున్నా, ఆ మన్నా మనకు దొరకల, అది పరలోకంలో దాచుబడింది. మన పితరులు చూస్తారు కానీ మనం చూడాల. ఆ పరలోకములోనే మనకు మరుగ్గా ఉన్నటువంటి ఆ మన్నాని అప్పుడు ఇస్తాడట మనకి. అంటే పరలోక రాజ్యంలో మనకి ఎన్ని విషయాలు ఎదురు చూస్తున్నాయి? ఒక నివాసం ఎదురు చూస్తుంది మన కోసం, ఒక సింహాసనం ఎదురు చూస్తుంది, ఒక కిరీటం ఎదురు చూస్తూ ఉంది, జీవవృక్ష ఫలం మన్నా ఎదురు చూస్తున్నాయి. ఇన్ని అక్కడ పెట్టుకొని ఇందంటే ఎత్తికేసుకుంటే ఇక్కడ కమిటీలో మెంబర్షిప్, ఇక్కడ కుర్చీ, ఇక్కడ ఏంటి, ఇవే మనకు కావాల్సినవి. మన గమ్యం, మన గురి, మన టార్గెట్, మన లక్ష్యం ఏమిటి? ఎన్ని చెప్పాను మీకు? 1 పరలోకరాజు, 2 గృహం, 3 సింహాసనం, 4 కిరీటం, 5 జీవవృక్ష ఫలం, మన్నా, 6 ఇప్పుడు చెప్తాను. చదవండి ప్రార్థన గ్రంథం 3:11-12. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునూ నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకును. అలాగా నీకు అనుగ్రహించిన కిరీటాన్ని, వరాన్ని, తలాంతును, అభిషేకాన్ని నువ్వు గట్టిగా పట్టుకొని కాపాడుకొనగలిగితే జయించు అని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదాన్ని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈ స్తంభం అవసరమా లేదా? అంత ఆధారపడదగిన వ్యక్తిగా పరలోకంలో చేస్తారండి. బాబాయ్ భూమి మీద కాదండి, జయించు అని నా దేవుని, అంటే భూమి మీద ఆలయం గురించి కదా మాట్లాడేది, ఆ పరలోకములో ఒక స్తంభంగా మార్చేస్తారట. అబ్బాబాబాబా ఎంత అద్భుతం అండి. జయించు అని దేవుని ఆలయంలో ఒక స్తంభముగా మారుస్తారట. కనుక ప్రభు నీతో మాట్లాడుతున్న ఉపదేశాన్ని సీరియస్గా తీసుకునే ప్రయత్నం చేయి. తేటగా ప్రభు నీకు బోధించే ఉపదేశం ఇది. నీకు ఇవ్వబడిన కిరీటం ఎవడు అపహరింపకుండా కాపాడుకో. ప్రభు నీకు తలాంతులు ఇవ్వలేదా? నీకు అభిషేకాన్ని ఇవ్వలేదా? నీకు మహిమని ఇవ్వలేదా? నీకు ఒక అద్భుతమైనటువంటి వరాన్ని ఇవ్వలేదా? వాటిని ఏం చేయాలట? కాపాడుకోవాలి. సౌలుకు దేవుడు కిరీటం ఇచ్చాడు, ఎన్ని సంవత్సరాలకి ఇచ్చాడు?
మొదటి సమయంలో 13 తర్వాత చదువుకొని ఇంటికి వెళ్ళి అక్కడ ఏమంటాడు, సదాకాలం నిన్ను రాజుగా ఉంచుతూ యెహోవా నిర్ణయించను, కానీ నువ్వు తిరుగుబాటు చేసావు, ఇప్పుడు ఆ కిరీటం వేరొకనికి ఇస్తున్నాడు. అంటే ఇది 2 సంవత్సరాలు 40 సంవత్సరాలకు పెట్టిన కిరీటం కాదు, సదాకాలము సౌలు కిరీటం, సౌలు మీద ఉండాలి కిరీటం, కాపాడుకోలేకపోయాడు, సంవత్సరం మీద ఉన్న కిరీటాన్ని కాపాడుకోలేకపోయాడు. వీళ్ళందరూ తమ కిరీటాలు పోగొట్టుకున్న వాళ్ళు, తమకిచ్చిన ఆధిక్యత, తమకిచ్చిన ప్రత్యేకత. యోధాపత్రిక 6 వచనంలో దేవదత్తుల గురించి రాస్తూ వారు తమ ప్రధానత్వమును నిలుపుకొన లేకపోయారు అంటూ మాట్లాడాడు. పోగొట్టుకున్నారు కిరీటం, కానీ ప్రభు నీకు ఇచ్చిన ప్రత్యేక జీవితం, ఆ ఇచ్చిన వరం, ఆ తలాంతు, అభిషేకం, ఆ కృపను జాగ్రత్తగా కాపాడుకో. నిన్ను ఆలయంలో ఒక స్తంభం చేస్తాడు, దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. పరలోక రాజ్యంలో ప్రవేశం కాదు, పరలోకంలో ఒక దేవాలయం ఉంటుంది, ఆ దేవాలయంలో కూడా నీకు ఒక ప్రత్యేకమైన స్థానమే. ఆమేన్. చిట్ట చివరిగా 7వ మాట, ప్రార్థన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం, 2వ అధ్యాయం 17వ వచనం, 3:5, 7:3, 5:17. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టగా. 2:17, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించు వానికి మరుగైన మన్నాను భుజింపనిక్క, మరియు అతనికి తెల్ల రాతిని. రెండు చెప్తున్నాడు ఇక్కడ, ఒకటి తెల్లని వస్త్రము, రెండోది తెల్ల రాయి. ఆమేన్. ఎవరికి ఎవరికి జయించిన వాడికి ఏం జయించాలి, ఏమి జయించాలి? పెర్గమా సంఘబోడేమో నికొలాయితుల బోధనలు జయించాలి. చదువుకోండి, ఇదిగో నీ విశ్వాసం కీళ్ళు బాగున్నాయి కానీ నికొలాయితుల బోధనలు చేసేవారు నీలో ఉన్నారు. నికొలాయితుల బోధలు, నికొలాయితుడు అని ఒకడు ఉండేవాడు ఆ దినాల్లో, అపోస్తలు చెప్పిన బోధకి యాంటీగడు కొత్త. అలాంటి నికొలాయితుల బోధలు ఉన్నారు, వాటిని పాటిస్తున్నారు. జయిస్తే అంటే ఏం జయించాలి? అబద్ధ బోధలు, కల్పిత బోధలు, దొంగ బోధలు, నామకార్థ బోధలు జయించాలి పెరిగమ సంఘం. మరి ఈ యొక్క సార్థి సంఘం ఏం జయించాలి? తెల్లని వస్త్రం అన్నాడే, జీవించుతున్నావన్న పేరు మాత్రమే నీవు మృతులవు, ఎందుకంటే నా తండ్రి అయిన దేవుని ఎదుట నీ క్రియలు సంపూర్ణమైనవిగా కనపడలేదు. జయిస్తానండి తెల్లని వస్త్రం అంటే వీడు ఏం చేస్తాడు? క్రియలన్నీ మొదలు, ఏం చెప్పినా లోపడతాడండి, ఏ వాక్యం చెప్పినా లోపడతాడండి, ఆ వారు స్టార్ట్ చేస్తాడండి కానీ క్రియ సంపూర్ణం అవ్వదు. కొంతకాలం పాటిస్తాడు దాన్ని వదిలేస్తాడు, వెన్నే లోపడతాడు, కొంతకాలం సీరియస్గా మెండి చేస్తాడు, తర్వాత పోద్ది. అంటే 2, 1, అబద్ధ బోధలను జయించేవాడికి తెల్లరాయి, క్రియలు సంపూర్ణం చేసేవాడికి తెల్లని వస్త్రం. నేను అంటున్నాను ఇవన్నీ పరలోక రాజ్యంలో నీ కొరకే ఉన్నాయి, ఇవన్నీ పైన ఉన్నాయి మనకి. ఇన్ని మన కోసం వెయిట్ చేస్తుంటే వాటిని వెతుకుదామా? ఈ కింద ఏమైనా చూసుకుందామా? మీది జలములకి ఆకాశం అని పేరు పెట్టాడు, కింద జలాల ప్రస్తావన కూడా లేదు. కనీసం నువ్వు బాప్తిస్ పొందినంత మాత్రమే కాదు, నువ్వు పైవాడిగా జీవిస్తేనే, పైన వాటిని వెతికితేనే, మాన్యమైనవి, ఖ్యాతి గలవి వాటి మీద దృష్టి నిలిపితేనే ప్రభు కృప పొందుతావు. నీ కొరకు 7 మహిమకరమైన స్వాస్థ్యాలు, ఆశీర్వాదాలు నిత్యములు ఎదురు చూస్తున్నాయి. దానికి సిద్ధపడు, ఇది మొదలుకొని దాని మీదే దృష్టి పెట్టు. నిన్ను దేవుడు వాటికి సిద్ధపరిచి నీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థన